నీ కూడా ఒక్క బోగస్ మాట్లాడి 2020 అన్నాడు, కోవిడ్ వచ్చింది, తర్వాత 2047 అంటున్నాడు. అసలు అప్పుడు ఈయన ఉంటాడో ఉండడో తర్వాత సంగతి. ఇన్ని పథకాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని ఏ ఒక్కరైనా సరే వీళ్ళకి మాటల మీద ఓట్లేసే పరిస్థితులు ఉన్నాయా? అలాంటి మాటలేసి చెప్పుకొని బతకడానికి తప్పనిచ్చి టీడీపీ ఎప్పుడో బంగాళాఖాతంలో కలిసిపోయిందని చెప్పి నా ఉద్దేశం అండి. జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని ఏంటి ఇవాళ వీళ్ళు చెప్పే మాటలు వినడానికి ఆంధ్రప్రదేశ్ జనానే ప్రజానేకమేమి అంత పిచ్చితనంగా లేరండి. వీళ్ళు 2014లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏదైతే చేశారో జనాలందరూ చూశారు. ఏంటి ఇప్పుడు మళ్ళీ అదే మాయ మాటలు చెప్పి జనాలు మోసం చేస్తానికి రెడీగా ఉన్నారు. ఈ మాటలన్నీ చూసే ఉన్నారు కాబట్టి జనాలు వీళ్ళని తిరస్కరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే వీళ్ళు ఎక్కడ ఓడిపోతామనే భయంతో వీళ్ళు ఆ పొత్తుల కోసం ఈ పొత్తుల కోసం ఎంపరాడుతున్నారు. కానీ మనం జనానికి ఏ రకమైన మేలు చేద్దాం? అసలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారండి వీళ్ళు ఆంధ్రాలో. వీళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? 4 రోజులేమో లోకేష్ గారు వస్తారు, అప్పుడు అలా 4 రోజులు లోకేష్ గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైడ్కి వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ పక్కకి వెళ్ళిపోతాడు. మీడియా మొత్తం అలా చూపిస్తుంది. వీళ్ళు ఇద్దరు ఎంత మటుకు ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొందామనే తప్పనిచ్చి వీళ్ళందరికీ వీళ్ళు స్వతహాగా ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని సింగిల్గా ఢీ కొందామని చెప్పి ఎవరికి ఇద్దరిలో ఎవరికి లేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఢీ కొట్టలేక ఈ మాటలని మాట్లాడుతున్నారని నా ఉద్దేశం. అయితే కృష్ణా జిల్లాలో ఈ పాదయాత్రకి వస్తానని కృష్ణా జిల్లా మొత్తం స్వీప్ చేస్తానని చెప్పి లోకేష్ గారు అంటున్నారు. ముందు కృష్ణా జిల్లా కాదండి ఆయన స్వీప్ చేయాల్సింది, ముందు మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది. మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేసి క్లీన్ స్వీప్ చేస్తానంటానికి ఏ అర్హత ఉందండి కృష్ణా జిల్లాలో? లోకేష్ ఇదేంటి ఒక చంద్రబాబు నాయుడు కొడుకు తప్పనిచ్చి ఎన్టీ రామారావు మనవడుగా కూడా జనాలు పరిగణించట్లేదండి. అది ఎన్టీ రామారావు మనవడు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ లేదంటే తారకో లేదంటే అలా ఆలు కానీ మనవలు సొంత మనవడు కాదండి. కూతురు కొడుకు సొంత మనవడు ఎట్లా అవుతాడండి? ఈయన చెప్పుకోవాల్సి వస్తే ఖజ్జూర్ నాయుడు మనవడని చెప్పుకోవాలి లోకేష్ గారు. ఏ రోజైనా ఖజ్జూర్ నాయుడు మనవడని ఎప్పుడైనా చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయండి. ఎంత మటుకు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే దాత్తం తప్పనిచ్చి వీళ్ళు చేసేది ఏమి లేదు, చేయగలిగేది ఏమి లేదు. గారి మాటలు పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన ఉత్తర రాజకీయాల కామెడీ పీస్. ఆయన చెప్పే మాటలు ఎట్లా ఉంటాయి అంటే నవ్వు వస్తుందండి. సీరియస్గా ఏదైనా మంచి పనిలోనో బిజీలోనో లేదంటే ఎక్కడైనా మంచి బాగా డిప్రెషన్లో ఉన్న టైంలో కాసేపు మనకి నవ్వు రావాలంటే లోకేష్ గారు స్పీచ్ పెట్టుకుంటే చాలు, ఒక కాసేపు నవ్వుకోవచ్చు అనమాట. ఇప్పుడు సినిమాలో బ్రహ్మానందం ఎట్లాగో రాజకీయాల్లో లోకేష్ అట్లా. ఇప్పుడు రాజకీయాల్లో లోకేష్ మాట్లాడే మాటలకి ఆయన చేసే వాటికి అసలు ఏమి పొంతనే ఉండదండి. ఇప్పుడు ఆయన ఏ అర్హత ఉందని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడాడండి? ఏమో ఎక్కడైనా సర్పంచ్గా గెలిచాడా, వార్డు మెంబర్గా గెలిచాడా, ఒక ఎంపీటీసీగా గెలిచాడా? అసలు ఏదైతే ఏ అర్హత ఉందని మాట్లాడాడు? కేవలం చంద్రబాబు నాయుడు కడుపును పడితే చాలా, జనాభా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు తిడితే సరిపోతా? అసలు ఆయన క్యాపబిలిటీ ఏంటి? లోకేష్ అంటే లోకేష్ అనే వ్యక్తికి క్యాపబిలిటీ ఏంటి? ఒక ఎమ్మెల్యేగా వేసి ఓడిపోయాడు అక్కడ. ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి బలవంతంగా 2014 గవర్నమెంట్లో 4 శాఖలకి మంత్రి పదవిని ఎలగబెట్టించారు. అసలు ఆ శాఖల పేర్లు కూడా ఆయనకి సరిగ్గా తెలియదు వాటికి. తీసుకొచ్చి బలవంతంగా జనం మీద రొద్దటం తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో రెండోది ఏమీ లేదండి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టైమ్స్ ఆఫ్ సర్వే ఒకటి రిలీజ్ చేశారు, అదే టైమ్స్ ఆఫ్ సర్వే 2019లో చెబితే ఇది కావాలని చెప్పించుకున్నారులే, ఇది పెయిడ్ సర్వే అని చెప్పి చెప్పుకున్నారు. అదే సర్వే బోగస్ అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కమ్మనైన సర్వే ఒకటి చేసుకున్నారండి. అప్పుడు 2019లో ఆంధ్రజ్యోతి ఇచ్చిన సర్వే వైసీపీకి 40 నుంచి 50 ఇచ్చింది, టీడీపీకి 130 నుంచి 140 ఇచ్చింది. అది ఏం జరిగిందంటే తిరగబడిందండి. మళ్ళీ అదే టైమ్స్ సర్వే 2024 కూడా ఇచ్చింది. 2024 ఇస్తేనే ఇప్పుడు కూడా మళ్ళీ అది అట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు. వీళ్ళు నమ్మేది ఏ సర్వే నమ్ముతారంటే ఆంధ్రజ్యోతి సర్వే నేను, లగడపాటి సర్వే నేను నమ్మేది, జాతీయ మీడియా సర్వేలు ఎవరు ఏవి కూడా వీళ్ళు నమ్మరు. వీళ్ళకి నమ్మేసి ఆ 2 పత్రికలు తప్పనిచ్చి ఆ 2 పత్రికలు చూసే వాళ్ళ మాటలు తప్పనిచ్చి వాళ్ళని పెద్ద సీరియస్గా ఎవరో తీసుకోవట్లేదని నా ఉద్దేశం అండి.